జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒగ్గుటోలు శిక్షణ శిబిరం ముగిసింది. ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్య మనుమడైన రవి నేతృత్వంలో జరిగిన 21 రోజుల పాటు శిక్షణ శిబిరంలో మొత్తం 13 జిల్లాల నుంచి వచ్చిన 135 మంది కళాకారులు శిక్షణ పొందారు. కనుమరుగవుతున్న ప్రాచీన కళల్ని కాపాడమే కాక భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఒగ్గుటోలు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు శిక్షకుడు రవి తెలిపారు. కష్టపడి విద్యను అభ్యసించిన కళాకారులకు మంచి అవకాశం త్వరగా వస్తుందని, తెలంగాణ భాష సంస్కృతి పరిరక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన జోగులాంబ అమ్మవారి ఉత్సవాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ట్యాంక్బండ్పై నిర్వహించే బతుకమ్మ వేడుకలకు తమ ఒగ్గుజోలు ప్రదర్శనలు ఇవ్వడానికి 100 మంది కళాకారులు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు రవి. ఒగ్గుటోలు విన్యాసం అనేది శారీరక శ్రమతో కూడుకున్నటువంటి పని. ఎంత పెయిన్స్ ఉన్నప్పటికీ, బాడీ పెయిన్స్ ఉన్నప్పటికీ, జ్వరం వచ్చినప్పటికీ, తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ 21 రోజు ఓర్చుకొని కఠోరమైన దీక్ష తీసుకొని ఏ విధంగానైతే మనం మాలధారణ చేసుకుంటామో అదేవిధంగా కృత సంకల్పంతో, కృతనిశ్చయంతో ఇలా ఈ విద్యను నేర్చుకోవడం జరిగింది. పిల్లలు వీరు కూడా వీళ్ళు ఈ విద్యను నేర్చుకున్నారో లేదో 2 రోజుల ముందే వీళ్లకు 2 అద్భుతమైనటువంటి ప్రోగ్రాంలు మన సంచాలకులైనటువంటి భాషా సాంస్కృతిక శాఖ మన డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు 2 పెద్ద ప్రదర్శనలకు అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఒకటి జోగులాంబ అమ్మవారి ఉత్సవాలలో 100 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. రెండవది బతుకమ్మ ఉత్సవాలలో ట్యాంక్ బండ్ మీద ఒక 100 మందితోటి అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఇదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి 13 జిల్లాల నుండి వచ్చినటువంటి ఈ 130 ఎంతో గొప్ప సంకల్పంతో రోజుకు 11 గంటల పాటు ఉదయం 5 గంటలకు లేచి రాత్రి 12 గంటల వరకు కూడా నిద్ర కోర్చి, శ్రమ కోర్చి, నొప్పుల కోర్చి ఈ కఠోరమైన శ్రమను తన లోపల దాసుకొని కూడా ఇవాళ ఈ విద్యను అద్భుతంగా నేర్చుకున్నారు. రేపు సమాజంలో, కళా సమాజంలో ఆరితేరినటువంటి ఒగ్గు యువ సైనికులుగా వీళ్ళు బయటికి వెళ్ళబోతున్నారు. దీనికి ప్రేక్షకులుగా మీ అందరి ఆశీర్వాదాలు కూడా వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వానికి మేము సర్వదా కృతజ్ఞతమై ఉంటామని తెలుసుకుంటూ తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.